నమస్తే, వెల్కమ్ టు బీటెన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భారతీయులపై వరుస దాడులు, అమెరికా కీలక ప్రకటన. దాడులను అరికట్టేందుకు దేశాధ్యక్షుడు పలు చర్యలు తీసుకుంటున్నారని వెల్లడి. రాబోయే రోజుల్లో కాబోయే లీడర్లు వాలంటీర్లే, మన పథకాలకు వాలంటీర్లే బ్రాండ్ అంబాసిడర్లు అని కొనియాడిన సీఎం జగన్. గత ప్రభుత్వం అన్యాయాలను గుర్తించే ప్రజలు బీఆర్ఎస్ ని గద్దదించారన్న సీఎం రేవంత్ రెడ్డి. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపణ. నియోజకవర్గ అభివృద్ధి కోసం చిత్తశుద్దితో పనిచేస్తున్నా, రుణ నిధులతో అభివృద్ధి బంధకు శంకుస్థాపన చేస్తున్న జానగరం ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా. ముప్పై టన్నుల పీడీఎస్ రేషన్ బియ్యం జనగాం క్రాస్ రోడ్డు వద్ద పట్టుకున్న పోలీసులు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. కలియుగ వైకుంఠం తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు. సూర్యప్రభ వాహనంపై కనుల పండుగల శ్రీవారి ఊరేగింపు మహోత్సవం. కాంట్రాక్ట్ ముగిసిన కోచ్గా కొనసాగుతున్న ద్రవిడ్ జూన్లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ వరకు కొనసాగుతాడన్న బీసీసీఐ కార్యదర్శి జైషా. అమెరికాలో భారత సంతతి వారిపై వరుస దాడుల నేపథ్యంలో శ్వేత సౌధం తాజాగా స్పందించింది. ఈ దాడులను తీవ్రంగా ఖండించిన అధ్యక్ష కార్యాలయం అమెరికాలో జాతి వివక్షకు, హింసకు తావులేదని తేల్చింది. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా మండలిలోని స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ విభాగం కోఆర్డినేటర్ జాన్ కర్చీ తాజా మీడియా సమావేశంలో పేర్కొన్నారు. భారతీయులపై దాడులపై విలేకరులు అడిగిన ప్రశ్నలపై ఆయన స్పందించారు. జాతి, ప్రాంతం, స్త్రీ పురుష భేదాలు సహా మరే ఇతర కారణాలతో జరిగే దాడులైనా క్షమార్హం కాదని జాన్ కర్బీ పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వం ఈ దాడులను ఖండిస్తుందని తెలిపారు. వీటిని అరికట్టేందుకు బైడెన్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ దాడుల కారకులకు కఠిన శిక్షలు పడేలా చేస్తామని పేర్కొన్నారు. ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా నా జెండాను ముందుకు తీసుకువెళ్తున్న సైనికులే వాలంటరీ వ్యవస్థని మిమ్మల్ని లీడర్లుగా చేసే బాధ్యత నాదన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రంలోని 2.60 లక్షల మంది వాలంటీర్లే తన సైన్యమని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రాబోయే రోజుల్లో కాబోయే లీడర్లు వాలంటీర్లే అని చెప్పారు. ప్రజలకు సేవ చేసే సైనికులు, పేదల చెంతకు సంక్షేమాన్ని చేరవేసే వారధులు వాలంటీర్లు అని కొనియాడారు. చంద్రబాబు జన్మభూమి కమిటీలు గంజాయి మొక్కలైతే మన సచివాలయ వ్యవస్థ తులసి యొక్క మొక్క అని చెప్పారు. మన పథకాలకు వాలంటీర్లే బ్రాండ్ అంబాసిడర్లు అని అన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడిలో నిర్వహించిన అభినందన సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 55 నెలలు పేదలకు సేవ చేశామని, పేదల భవిష్యత్తు మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా అని వాలంటీర్లను ఉద్దేశించి ప్రశ్నించారు. రాబోయే తరం ఇక పేదరికం సంఖ్యలు తెంచుకోవాలి అని తపన తాపత్రయంతో మనం తీసుకువస్తా ఉన్న విప్లవాత్మిక పథకాలన్నీ కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కడా కూడా లంచం తీసుకోకుండా, ఎక్కడా కూడా వివక్ష అనేది ఎక్కడా కూడా లేకుండా ప్రతి పేదవాడికి అందించాలన్న మీ జగనన్న ఎజెండాను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తా ఉన్న మన బావి లీడర్లు ఈరోజు నా చెల్లెమ్మలు, నా తమ్ముల రూపంలో ఈరోజు నా దగ్గర కూర్చొని ఉన్నారు. మొట్టమొదటి రోజు నేను చెప్పా, మీరు చేస్తా ఉన్నది ఉద్యోగాలు కాదని,
మొట్టమొదటి రోజు నేను చెప్పా, మీరు రాబోయే రోజుల్లో బావి లీడర్లు కాబోతా ఉన్నారు అని చెప్పి చెప్పా. ఇందిరమ్మ రాజ్యానికి తెలంగాణ ప్రజలు మళ్లీ అధికారం కట్టబెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ అన్యాయాలను గుర్తించే ప్రజలు బీఆర్ఎస్ ను గద్దదించారన్నారు. కొత్తగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను ముఖ్యమంత్రి అందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు ఇందిరమ్మ రాజ్యానికి పట్టం కట్టారని, ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఉద్యోగాలు ఊడగడితే మీకు ఉద్యోగాలు ఇస్తామని తాము చెప్పామన్నారు. 567 గ్రూప్ 1 పోస్టులను సంబంధించి అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. ఇటీవలే గ్రూప్ 4 ఫలితాలు విడుదల చేశామని పేర్కొన్నారు. గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని అనేట ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే, రా ఇప్పటికే ప్రజల్ని పాయింట్ ఊడవిక్కురు, ఉన్న అంగీ చొక్కా కూడా ఊడవిక్తాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలలో మీ పాయింట్ ఊడవికిరు. ఇవాళ ఆ పాయింట్ ఊడవికితే చెప్పుకునే దిక్కు లేక బొక్కబోర్ల పడితే బొక్కలు ఇరిగినాయి మీకు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ తో కలిసి కొమురవెల్లి రైల్వే స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, మాజీ ఎంపీ బూరా నర్సయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో ఈరోజు రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ లో మల్లన్న పాదాలచంత రైల్వే స్టేషన్ నిర్మించాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఆదేశించారు. ఈరోజు మనందరికీ తెలుసు, ఇక్కడ అనేక రకాలుగా చాలా రోజుల నుంచి చర్చ జరుగుతున్నప్పటికీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆదర్శాలతో మన ఇంజనీర్లు టెక్నికల్ ఫీజిబిలిటీ సాంకేతిక సాధ్యాసాధ్యాలను అని ఈరోజు పరిశీలించిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఇక్కడ రైల్వే స్టేషన్ నిర్మాణం చేయాలని ఆదేశించడం జరిగింది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు కూడా దీనికి ఎంతో సహకరించి ఈ యొక్క రైల్వే స్టేషన్ నిర్మాణానికి వారు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. కొమరవెల్లి కొండ ప్రాంతంలో ఉంది, చుట్టుపక్కల ఏకవాళ్ళగా ఉండని ఈ రైల్వే స్టేషన్ కట్టడంలో సాంకేతికంగా టెక్నికల్గా ఫీజిబిలిటీ కాదని కూడా గతంలో నివేదిక రావడం జరిగింది. కానీ నరేంద్ర మోడీ గారు మరొకసారి ఎందుకంటే మదన స్వామి దర్శనానికి కొమరవెల్లికి మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెంలో వైఎస్ఆర్ ఆసరా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జోకి రమేష్ మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతా ఉంటే 2019 ఎన్నికలప్పుడు ఒకసారి చేసుకోండి, జగనన్న పాదయాత్ర చేసినప్పుడు, మండు డైలో తిరుగుతున్నప్పుడు, తుఫాన్లో తిరుగుతున్నప్పుడు జగనన్న ఏం చెప్పాడు? ఆశ్రయిస్తా, అమ్మఒడిస్తా, చేతికి డబ్బులు ఇస్తా, పెన్షన్ ఇంటికి పంపిస్తా, రేషన్ ఇంటికి పంపిస్తా, స్కూళ్లు బాగు చేపిస్తా, హాస్పిటల్ బాగు చేపిస్తా, సచివాలయం కట్టిస్తానని చెప్పినప్పుడు ఇక్కడ కూర్చున్న నా అక్కలు చెల్లెలు ఒకసారి గుండె మీద చేసుకోండి, ఎంతమంది జగనన్న నమ్మారు? వదిలేక చేతుల గుండెల మీద చేసుకోండి, ఇప్పుడైనా అందరూ ఎత్తేస్తారు. ఒక్కసారి మీ గుండెల మీద చేసుకోండి. జగనన్నని నమ్మిన వాళ్ళు ఉన్నారు, జగనన్నని నమ్మిన వాళ్ళు ఉన్నారు, అయినా సరే జగనన్న మాత్రం అమ్మఒడి ఇచ్చిన, ఆసరా ఇచ్చిన, పెన్షన్ ఇచ్చిన, ఇళ్ల స్థలం ఇచ్చిన, ఇల్లు కట్టించిన, ఏ రోజు కూడా పార్టీ చూడలా, కులం చూడలా, మతం చూడలా, ఒకటే చూశాడు, నా అక్క అనుకున్నాడు, నా చెల్లె అనుకున్నాడు, నా అమ్మ అనుకున్నాడు, బట్టలు నొక్కుతా ఉన్నాడు, డబ్బులు వస్తా ఉన్న సంగతి ఇక్కడ ఉన్న అక్కలు చెల్లెలు అందరూ కూడా మర్చిపోవాలని చెప్తా ఉన్నా.
సూర్యాపేట జిల్లాలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, ఖమ్మం నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న 12 లక్షల రూపాయల విలువైన 30 టన్నుల పీడీఎస్ రేషన్ బియ్యం సూర్యాపేట జనగాం క్రాస్ రోడ్డు వద్ద పట్టుకున్న పోలీసులు. 4 నిందితుల అరెస్ట్, 1 పరారీ. నిందితుల వద్ద నుండి 1 లారీ, 3 అశోక్ లేలాండ్ వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వారిని రిమాండ్ కు పంపారు. ఇన్ఫర్మేషన్ వస్తుంది, జనగాం క్రాస్ రోడ్ దగ్గర ఒక లారీ వస్తుందని. ఆ వెహికల్ చెకింగ్ చేస్తున్న ఆఫీసర్స్ లారీ పట్టుకుంటారు. ఆ లారీ పట్టుకుంటే ఆ లారీలో 20 టన్స్ పీడిఎస్ రైస్ ఉంటుంది. అట్లనే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ముందుకు తీసుకొని వెళ్తే పూసు మంచి అక్కడ కూడా 2 డంప్ ఉంది అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ వెళ్ళి 2 డంప్ రికవరీ చేయడం జరిగింది. దాంట్లో 10 టన్స్ పీడిఎస్ రైస్ రికవర్ అయింది. 3 వెహికల్స్ యూజ్ చేసిన వెహికల్స్ కూడా సీజ్ చేశాం. సో దీంట్లో మొత్తంగా 5 అక్యూజ్డ్ ఉన్నారు. ఒక అక్యూజ్డ్ రాజానగరం నియోజకవర్గ అభివృద్ధి కోసం చిత్తశుద్దితో పనిచేస్తున్నామని తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజానగరం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. తోకాడ గ్రామంలో రుడా నిధులతో జరిగిన ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపన కార్యక్రమంలో రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, గతంలో జక్కంపూడి రామ్మోహన్ రావు మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అభివృద్ధిని విస్మరించాయని, నేడు మన ప్రభుత్వంలో ప్రజా అవసరాలను గుర్తించి వాటిని నెరవేరుస్తున్నామని తెలిపారు. ఓకే సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. లక్ష్మీ వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిలు అన్నారు. కొల్చారం మండలం కోనాపూర్ గ్రామంలో ప్రొప్రైటర్స్ వెంకటేశం, సన్స్ సంగమేశ్వర్, వేణుగోపాల్, రాము, విష్ణువర్ధన్ల సౌజన్యంతో నూతనంగా లక్ష్మీ వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిలు హాజరై రైస్ మిల్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సునీతారెడ్డి, మదన్ రెడ్డిలు మాట్లాడుతూ, లక్ష్మీ వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ సేవలను రైతులు, పరిసర గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల వ్యాప్తంగా గురువారం రోజున సేవాలాల్ 285వ జయంతి వేడుకలను గిరిజన సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో అన్ని తండాలలోని గిరిజన సోదరులు కలిసి గిరిజన లంబాడి సోదరుల వస్త్రధారణతో నృత్యాలతో ర్యాలీ నిర్వహించారు. జడ్చెరువు తండాలో గల సేవాలాల్ మహారాజ్ ఆలయాన్ని మెదక్ మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులు ఆయనకు శాలువ కప్పి సత్కరించారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు మాట్లాడుతూ, తన ఊపిరి ఉన్నంత వరకు ప్రజా సేవయే తన బాధ్యతనని తెలిపారు. సభ్యులందరూ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా సేవాలాల్ మహారాజ్ ఆశీర్వాదంతో, జగదాంబ మాత, భవానీ మాత ఆశీర్వాదంతో మా అబ్బాయిని ఏకతాటి మీద అన్ని తాండాలు కలిసి కూడా ఒకవైపు వేయడం వలన మైనంపల్లి డాక్టర్ మైనంపల్లి రోహిత్ గెలవడం జరిగింది. తాండా వాసులను, అదేవిధంగా మెదక్ నియోజకవర్గాన్ని మొట్టమొదలు కూడా చెప్పాను, 10 సంవత్సరాల తర్వాత కూడా మైనంపల్లి సేవలు గుర్తించి డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను గెలిపించడం జరిగింది. నా కంఠంలో ఊపిరుండే వరకు మర్చిపోయే సమస్య లేదు. ప్రభుత్వం తరఫునే కాకుండా లాస్ట్ ఊపిరి వరకు కూడా మీకు సేవ చేస్తాను, మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకొని కాపాడుతానని చెప్పి నియోజకవర్గ ప్రజలకు, కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
ఏదేమైనప్పటికీ కూడా ఏ రాత్రి కష్టం వచ్చినా అది నా కష్టంగా పరిష్కరించడానికి 100కి 100 పాలు ప్రయత్నిస్తానని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ జై సేవాలాల్. ఏడుపాయల జాతర ఏర్పాట్లు పూర్తి చేయాలి కలెక్టర్ రాజశీష. మహాశివరాత్రి సందర్భంగా ఏడుపాయల వనదుర్గామాత జాతర ఏర్పాటు పూర్తి చేయాలని కలెక్టర్ రాజశీష అధికారులను ఆదేశించారు. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. 8వ నుండి 10వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు వస్తారని తెలిపారు. మనం 8th, 9th, 10th జాతర అంటే యువర్ యాక్టివిటీ షుడ్ స్టార్ట్ మినిమం 1 వీక్ బిఫోర్. సో డైలీ ఫాగింగ్ కానీ యాంటీ లారల్ మెజర్స్ కానీ అవి ఖచ్చితంగా ఇన్షూర్ చేయాల్సిన ఉంటుంది. టీఎంఆర్టీసీ సో యువర్ టాస్క్ విల్ బి వెరీ ఛాలెంజింగ్. సో మీకే ఎందుకంటే క్రౌడ్ హైదరాబాద్ నుంచి వస్తారు, పక్క జిల్లాల నుంచి వస్తారు, పక్క వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. సో వన్ ఛాలెంజ్ విల్ బి హౌ టు ఇంక్రీజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ బసెస్ for the visitors who are coming from other districts and basically from our border areas to the temple. వీణవంక మండల కేంద్రంలోని సమ్మక్క సారలమ్మ జాతర పనులు చేపట్టిన చైర్మన్ పాడి రామకృష్ణారెడ్డి, పాడి ఉదయానందరెడ్డి ఆదేశాల మేరకు పనులను ఏర్పాట్లను చేపట్టిన వీణవంక మండల నాయకులు బుధవారం రోజున కొబ్బరికాయ కొట్టి ఏర్పాట్లు మరియు గోడ పత్రిక ఆవిష్కరించిన నాయకులు మాట్లాడుతూ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల తేదీ 21/2/2024 నుండి 24/2/2024 వరకు మహావైభవంగా జరుగును. తేదీ 21/2/2024 బుధవారం సాయంత్రం శ్రీ సారలమ్మ దేవత గద్దెకు వచ్చుట, తేదీ 22/2/2024 గురువారం రోజున సాయంత్రం శ్రీ సమ్మక్క దేవత గద్దెకు వచ్చుట మరియు అదే రోజు నుండి శుక్రవారం సాయంత్రం వరకు మొక్కుబడులు సమర్పించుట, తేదీ 24/2/2024 శనివారం అమ్మవార్ల వన ప్రవేశం కావున మండల ప్రజలు వివిధ రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఉత్సవ కమిటీ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు సమ్మక్క సారలక్క గద్దెల వద్ద ఉన్నటువంటి చిత్తను చెదారాన్ని చదును చేసి అదేవిధంగా పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. మినీ మేడారంగా ప్రసిద్ధిగాంచినటువంటి వీణవంక సమ్మక్క సారలమ్మ జాతరకు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతి జాతరను కానీ ప్రతి ఉత్సవ కమిటీలను కానీ ఘనంగా నిర్వహించాలని పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆదేశించినారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ పాడి రామకృష్ణారెడ్డి గారి చైర్మన్, అదేవిధంగా గంగాడి రాజిరెడ్డి గారు, మాదాసి సునీల్ గారు, మిగతా 9 మంది డైరెక్టర్లతోటి కమిటీ వేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి జాతర ఉత్సవాలు పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునూరు, సాగునూరు అన్ని రకాలుగా ఇక్కడ ఏర్పాట్లను మేము దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాం. దయచేసి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఉన్నటువంటి దేవతలు దర్శించుకొని దర్శనం పొందాలని కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను మళ్లీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని చూస్తుందని ఏఐటియుసి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు జక్కు రాజు గౌడ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు స్థానిక హెచ్పిసిఎల్ గ్యాస్ ప్లాంట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. కమలాపూర్ లో ఏఐటియుసి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ భారత్ బంద్ నిరసనలో ర్యాలీలో పాల్గొన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూస్తుందని ధ్వజమెత్తారు. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన జీవోలను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. కార్మిక రైతుల పక్షాన ఏఐటియుసి నిరంతర పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్మికులపై కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి, కార్మికులపై కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి, 4 లేబర్ కోడ్లను 4 లేబర్ కోడ్లను 4 లేబర్ కోడ్లను
ఖమ్మం జిల్లాలోని 52వ డివిజన్ లో నాయ్ బ్రాహ్మణ కాలనీలో గల కమ్యూనిటీ హాల్లో ఏముల సీతక్క అధ్యక్షతన సఖీ జాతీయ మహిళా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 100 మంది మహిళలు హాజరు కావడం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన చైర్మన్ అండ్ ఫౌండర్ నరాల సత్యనారాయణ మాట్లాడుతూ, సఖీ జాతీయ మహిళా మండలి నిరుపేద కుటుంబాలను ఆదుకుంటుందని, విద్య, వైద్య, ఆరోగ్య, ఉపాధి కల్పన దిశగా సేవా కార్యక్రమాలు చేస్తుందని, అనాథ శరణాలయంలో, వృద్ధ ఆశ్రమాలలో నిరంతర సేవా కార్యక్రమాలు చేస్తుందని నరాల సత్యనారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కోఆర్డినేటర్ మంచికంటి నాగమణి, నేషనల్ కన్వీనర్ కనగంటి నాగమణి, నేషనల్ ట్రెజరర్ రాయల సంధ్య, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కోయి శ్రీలత, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రాయల కృష్ణవేణి, నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కళ్యాణపు సునీత, నేషనల్ కో కన్వీనర్ గిరిజా, నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సీతక్క, నేషనల్ కో కన్వీనర్ కొలిపాక నాగమణి, నేషనల్ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ అడప శ్రావణి, జిల్లా ప్రెసిడెంట్ ప్రీతి, 52వ డివిజన్ మహిళా సోదరిమణులు పాల్గొన్నారు. ఏముల సీతక్క గారి ఆధ్వర్యంలో సఖీ జాతీయ మహిళా మండలి సమావేశం జరిగినది. ఈ సమావేశానికి 52వ డివిజన్లోని మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మరి సఖీ జాతీయ మహిళా మండలి పేదల గుండె చప్పుడు, సఖీ జాతీయ మహిళా మండలి పేదల పెన్నిధి, సఖీ జాతీయ మహిళా మండలికి మండలి పేదలకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అంటే సఖీ జాతీయ మహిళా మండలి తినే తిండి, కట్టే బట్ట, ఉండే ఇల్లు లేని పేద కుటుంబాలకు చేయూతనివ్వడంతో పాటు విద్య, వైద్య, ఆరోగ్యం, ఉపాధి కల్పన దిశగా అనేక కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో సఖీ జాతీయ మహిళా మండలి 14th August 2023 ఏర్పడింది. ఇప్పటికు 7 నెలలు గడుస్తూ ఉన్నప్పటికి కూడా సఖీ జాతీయ మహిళా మండలి అంచెలంచెలుగా జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి 29 రాష్ట్రాలు దాటి ప్రపంచ దేశాలు కూడా వెళ్ళిపోయిందంటే దానికి ముఖ్య కారణం ఖమ్మం నగరంలోని నాతో నడిచిన ప్రతి మహిళా సోదరిమణిని సగర్వంగా చెప్తూ ఉన్నాం. ఇప్పటికి సఖీ జాతీయ మహిళా మండలి తరఫున 86 పేద కుటుంబాలకు సేవ చేశాం. రోడ్డు భద్రతా జాగ్రత్తలను విద్యార్థులు పాటిస్తూ ప్రజలను చైతన్యవంతం చేసే బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాస్ అన్నారు. జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ సీతాకాల శిబిరంలో భాగంగా జాతీయ భద్రతతో విద్యార్థుల బాధ్యతను గురించి వివరించడం జరిగింది. తదుపరి విద్యార్థులు అశ్వాపురం వరకు ర్యాలీ నిర్వహించి అశ్వాపురం సెంటర్ నందు మానవహారం ఏర్పాటు చేసి జాతీయ భద్రతా ప్రాముఖ్యతను తెలియజేసే నినాదాలు చేశారు. కస్టమర్స్ వాళ్ళందరికీ కూడా మా కళాశాల విద్యార్థులు మా మేనేజ్ మిత్రులు అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. ఎందుకంటే ఈ చాలా రోడ్డు యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే చాలా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, నిశ్చలవిడిగా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం, ర్యాష్గా ముగ్గురు వెళ్ళడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక అందమైన జీవితం ఉన్నప్పుడు జాగ్రత్తగా మెల్లగా వెళ్ళడమే. ఎందుకంటే ఒక ఇంటి నుండి మన బయటకు వెళ్ళిన తర్వాత మన భార్య కావచ్చు, మన చెల్లె కావచ్చు, మన తల్లి కావచ్చు, ఎవరైనా మంచిగా వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళి మెల్లగా రండి అని చెప్తారు. కాబట్టి జాగ్రత్త అనే మన విషయంలో తల్లి చెప్తారు, కానీ మన జాగ్రత్తగా అర్థం లేకుండానే మొత్తం ట్రీము రేడింగ్ హెల్మెట్ లేకుండా కూడా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ విషయాలు చాలా. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. రథసప్తమి వేడుకల సందర్భంగా ఉదయం స్వామి అమ్మవార్లను సూర్యప్రభ వాహన సేవపై ఆలయ తీరు మాడ వీధుల్లో ఊరేగించారు. స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో అలంకరించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల విందుగా సేవపై విహరింపచేశారు. అలాగే స్వామి అమ్మవార్లను సూర్యప్రభ వాహనంపై ఆలయ తూర్పు రాజగోపురం వద్ద అధిష్ఠింపజేసి చతుర్వేద పారాయణం చేసి రథసప్తమి విశిష్టతను భక్తులకు తెలిపారు అర్చకులు. సాయంత్రం స్వర్ణ రథంలో ఆలయ తిరువాడ వీధుల్లో లక్ష్మి సమేత నరసింహుడిని ఊరేగించనున్నారు. కలియుగ వైకుంఠం తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవం కోసం మహాద్వారం నుంచి స్వామివారి సన్నిధి వరకు పుష్పాలంకరణ చేశారు. దాదాపు 7 టన్నుల పుష్పాలను 50,000 కట్ ఫ్లవర్స్ ను ఉపయోగించి సుందరంగా తీర్చిదిద్దారు. శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారి వాహన సేవతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సూర్యప్రభ వాహనంపై అర్చకులు శ్రీవారిని ఊరేగించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 గంట తర్వాత గరుడ వాహనం, మధ్యాహ్నం 2 నుండి 3 గంటల
మధ్య హనుమంత వాహనంపై స్వామివారిని ఊరేగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు శ్రీవారికి చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహన సేవలు నిర్వహించనున్నారు. రథసప్తమి వేడుకల సందర్భంగా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత ముగిసింది. అయినప్పటికీ ద్రవిడ్ సపోర్టింగ్ స్టాఫ్ కొనసాగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ద్రవిడ్ మరింత కాలం కొనసాగుతాడన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. దీంతో బీసీసీఐ కార్యదర్శి జైషా స్పందించాల్సి వచ్చింది. ఈ ఏడాది జూన్ లో జరగనున్న టీ20 ప్రపంచకప్ వరకు ద్రవిడ్ కొనసాగుతాడని ఆయన పేర్కొన్నారు. గతేడాది ప్రపంచకప్ తర్వాత ద్రవిడ్ సపోర్ట్ స్టాఫ్ కాంట్రాక్ట్ ముగిసినప్పటికీ డిసెంబర్ జనవరిలో జరగనున్న సౌత్ ఆఫ్రికా టూర్ వరకు కొనసాగాలని బీసీసీఐ కోరింది. అయితే అది ఎంతకాలం అన్నది మాత్రం అప్పుడు చెప్పలేదు. ద్రవిడ్తో తాను మాట్లాడానని, వెస్టిండీస్ అమెరికాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ వరకు కొనసాగాలని కోరినట్టు జైషా నిన్న వెల్లడించారు. ప్రపంచకప్ తర్వాత ద్రవిడ్ వెంటనే సౌత్ ఆఫ్రికా టూర్ కు వెళ్లడంతో అప్పుడు మాట్లాడటం కుదరలేదని, అది ఇప్పుడు జరిగిందని తెలిపారు. ఇందుగలదు అందులేదు అన్నట్టు సర్వత్రా వ్యాపించిన ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య ప్రస్తుతం సంక్షోభ స్థాయికి చేరుకుంది. మనుషుల తప్పిదానికి జంతువులు కూడా బలవుతున్నాయి. తెలియక ప్లాస్టిక్ వ్యర్థాలను తింటూ మృత్యువాత పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నెట్టింట వైరల్ గా మారిన ఓ వీడియో నెటిజన్లను అమితంగా కదిలిస్తుంది. పులి చెబుతున్న ఈ గుణపాఠాన్ని మనుషులు ఎప్పటికైనా నేర్చుకుంటారా అన్న నిర్వేదం వ్యక్తం అవుతుంది. మహారాష్ట్రలోని తాడోబా నేషనల్ పార్క్ లో ఈ ఘటన జరిగింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం ఓ పులి తనకు సమీపంలోని తటాకంలో పడున వ్యర్థి ప్లాస్టిక్ బాటిల్ ను నోట ఖర్చుకుని బయటకు తీసుకొచ్చింది. దీప్ కాదికార్ అనే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఈ అద్భుత దృశ్యాన్ని కెమెరాలో బంధించి నెట్టింట పంచుకున్నారు. పులి గొప్ప పని చేస్తుందని కితాబునిచ్చారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లలో ఆగ్రహం, నిరాశ వ్యక్తమయ్యాయి. పులి చెబుతున్న ఈ గుణపాఠం మనుషులు ఎప్పటికైనా నేర్చుకుంటారా అంటూ కొందరు కామెంట్ చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ రోజు లాభాలను మూటకట్టుకున్నాయి. రోజంతా ఒడిదుడుకుల్లో కొనసాగినప్పటికీ చివరకు కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు లాభపడ్డాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 228 పాయింట్లు లాభపడి 72,050కి పెరిగింది. నిఫ్టీ 71 పాయింట్లు పెరిగి 21,911 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్జీపీసీ 3.58%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 2.79%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.46%, హెచ్డిఎస్పి బ్యాంక్ 2.15%, టాప్ లూజర్స్ యాక్సిస్ బ్యాంక్ 2.11%, ఐటీసీ -1.85%, హిందుస్థాన్ యూనిలివర్ -1.58%, నెస్లే 1.32%, సన్ ఫార్మా -0.79%, పేటీఎం షేర్లు ఈరోజు మరో 5% క్షీణించి 320.05 వద్ద ముగిశాయి. ఈ కంపెనీ షేర్లు ప్రతిరోజు దారుణంగా పడిపోతుండటంతో ఈ సంస్థ లోయర్ సర్క్యూట్ లిమిటెడ్ ను స్టాక్ ఎక్స్చేంజీలు 20% నుంచి 5% తగ్గించాయి. అమెరికా డాలర్ తో పోలిస్తే మన రూపాయి మారకం విలువ 83.04గా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. భారతీయులపై వరుస దాడులు, అమెరికా కీలక ప్రకటన. దాడులను అరికట్టేందుకు దేశాధ్యక్షుడు పలు చర్యలు తీసుకుంటున్నారని వెల్లడి. రాబోయే రోజుల్లో కాబోయే లీడర్లు వాలంటీర్లే, మన పథకాలకు వాలంటీర్లే బ్రాండ్ అంబాసిడర్లు అని కొనియాడిన సీఎం జగన్. గత ప్రభుత్వం అన్యాయాలను గుర్తించే ప్రజలు బీఆర్ఎస్ ని గద్దెదించారన్న సీఎం రేవంత్ రెడ్డి. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపణ. నియోజకవర్గ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నా, రుణ నిధులతో అభివృద్ధి బంధకు శంకుస్థాపన చేసిన జానగరం ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా. టన్నుల పీడీఎస్ రేషన్ బియ్యం జనగాం క్రాస్ రోడ్డు వద్ద పట్టుకున్న పోలీసులు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. కలియుగ వైకుంఠం తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు.
సూర్యప్రభ వాహనంపై కనుల పండుగల శ్రీవారి ఊరేగింపు మహోత్సవం. కాంట్రాక్ట్ ముగిసిన కోచ్ గా కొనసాగుతున్న ద్రవిడ్ జూన్లో జరగనున్న T20 ప్రపంచ కప్ వరకు కొనసాగుతాడన్న బీసీసీఐ కార్యదర్శి జైషా. ఇదిరోజు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.